అవిశ్రాంతంగా పనిచేస్తూ నిరంతరం దేశ భవిష్యత్తు కోసం పరితపించే వ్యక్తి ప్రధాని మోదీ అని బీజేపీ ధార్మిక సెల్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో చింతల బజార్లోని జంగారెడ్డిగూడెం బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొప్పాక మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేశారని, జాతీయ రహదారులు నిర్మిస్తూ మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. క్రీడాకారులతో మమేకమవుతూ వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. స్కాములు లేని అవినీతి రహిత దేశాన్ని నడుపుతున్న బలమైన నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. అలాగే పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి నివాస్ మాట్లాడుతూ టీ అమ్మిన స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారన్నారు. కాగా మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సమర్పణ అనే కార్యక్రమాన్ని 20 రోజులుగా నిర్వహిస్తున్నామని, అందులో భాగమే ఈ రక్తదాన శిబిరం అన్నారు. ఇలా ఉంటే శిబిరంలో ఉప్పల మణికంఠ సతీషు, మణికంఠతో పాటు మరికొందరు యువమోర్చా కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ యువమోర్చా అధ్యక్షుడు తాటికొండ సుధాకర్, పట్టణ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణ, రూరల్ మండల అధ్యక్షులు సత్యనారాయణ, పట్టణ కోశాధికారి జంపన్న సూరిబాబు, పోలవరం నియోజకవర్గం కన్వీనర్ కుండేపాటి రామకృష్ణ, కొత్త సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మొదటి వ్యక్తి, అట్లాగే ప్రపంచ దేశాలు అన్ని చుట్టిన ఏకైక వ్యక్తి, అలాగే న్యూక్లియర్ రీసెర్చ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఇండియా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహిస్తే మీ బెండు తీస్తామన్న అగ్రరాజ్యాలు ఈరోజు ప్రపంచ దేశాలకి ఆడిట్ చేసే అర్హతలు భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు వైట్ హౌస్ ముందు గేటు ముందు నించుని ఈ వైట్ హౌస్లోకి మీకు పర్మిషన్ లేదు అన్న వ్యక్తి ఈరోజు అదే వైట్ హౌస్ అయినటువంటి జో బైడెన్, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసినటువంటి వ్యక్తి. కాబట్టి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం అనేది కాదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉండేది వ్యక్తుల పార్టీ కాదు, ఇది వ్యవస్థ పార్టీ, ఇది కుటుంబ పార్టీలు కాదు, ఇది కుల పార్టీ కాదు. మనం పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 7 వరకు కూడా సేవా మరియు సమర్పణ్ అభియాన్ అనే కార్యక్రమం కింద అనేక సేవా కార్యక్రమాలు దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి అదే